తాడేపల్లిగూడెం ఫైట్ అభ్యర్థుల్లో టెన్షన్ రేపుతోంది. త్రిముఖ పోరుతో పార్టీల్లో ఆందోళన కనిపిస్తోంది. గూడెం ప్రజలు ఎవరికి కాపు కాశారన్నది ఎవరూ క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. అక్కడ మళ్ళీ పాత కాపే గెలుస్తారా, లేదంటే మూడవ నేత జెండా ఎగరేస్తారా అన్నది తేలట్లేదు. ఓట్ల చీలిక ఎవరికి ఎసరు పెడుతుందో చెప్పలేని పరిస్థితి. మరింతకీ గూడెంలో గెలిచేదెవరు? తాడేపల్లిగూడెంలో ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ఓట్లు బాగా చీలాయి. టీడీపీ నుంచి ఈలి నాని, వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గట్టి పోటీ ఇవ్వడంతో ముగ్గురు నేతల్లో ఎవరు గట్టెక్కుతారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ముగ్గురు నేతలు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న 80,000 కాపు ఓట్లలో చీలిక వల్ల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. తాడేపల్లిగూడెంలో 2,08,490 ఓట్లుంటే 1,67,628 మంది ఓటేశారు. అంటే 80.43% పోలింగ్ నమోదైంది. 2014 కన్నా ఓటింగ్ శాతం కొంచెం తగ్గినా ఓట్లు మాత్రం ఎక్కువగానే పడ్డాయి. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ మొత్తం ఓటర్లు బాగా పెరిగారు. 2014లో 1,92,805 ఓట్లకు గాను 1,55,229 ఓట్లు పడ్డాయి. అప్పుడు పోలింగ్ శాతం 80.51% నమోదైంది. గతం కన్నా 12,453 ఓట్లు ఎక్కువగా పడ్డాయి. వీటిల్లో చాలా వరకు యువ ఓటర్లే అని లెక్కలు తీస్తున్నారు నేతలు. ఇవి ఎవరికి పడ్డాయనే విషయం తాడేపల్లిగూడెంలో కాకరేపుతోంది. ఇన్నాళ్లు టీడీపీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ చివరి నిమిషంలో జనసేన నుంచి పోటీ చేయడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. 2009లో పశ్చిమ గోదావరి జిల్లాలోనే ప్రజారాజ్యం గెలిచింది ఒక్క తాడేపల్లిగూడెంలోనే. అప్పుడు గెలిచిన ఈలి నానిపై ఇప్పుడు జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. వైసీపీ అభ్యర్థి సైతం మాజీ ఎమ్మెల్యేనే కావడంతో జనం మళ్లీ ఎవరికి ఓటేశారో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బూత్లు, గ్రామాలు, మండలాల వారీగా పోలైన ఓట్లపై అభ్యర్థులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మహిళల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి టీడీపీ, వైసీపీ. పసుపు కుంకుమ తమకు ఓట్ల వర్షం కురిపించిందని చెప్తోంది టీడీపీ. పెన్షనర్లు సైతం తమ వైపే ఉన్నారంటోంది. నవరత్నాలకు మహిళల్లో బాగా సానుకూలతొచ్చిందని, 20,000 పైచీలకు మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. మహిళలందరూ కూడా ముక్తకంఠంతో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్ది, ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాడు, ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన అభిప్రాయం అన్నది ప్రజల్లో కనపడింది. తాడేపల్లిగూడెంలో కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే నా అంచనా మేరకు 20,000 పైచీలకు మెజార్టీ రావాలి. నాకున్న అంచనా మేరకు జరిగిన పోలింగ్ సరళి. ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఉన్నారో 93,81,000 మంది వాళ్ళ సభ్యులుగా ఉన్నారు. అందులో 93,81,000 మంది 10,000 రూపాయలు చొప్పున అందరూ పొందడం జరిగింది. వాళ్ళందరూ కూడా పోలింగ్లో చాలా క్లియర్గా మేము లోనికి వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు విజేతల హాసంతో ఆ ఎన్నిక వాళ్ళ సొంత అన్నగారు మమ్మల్ని ఆశీర్దించారు. కేడర్లోనూ ఇదే రకమైన చర్చ నడుస్తోంది. తమ అధినేతలే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. జగన్ వస్తే మనకు మంచి పరిపాలన వస్తుందని అని చెప్పి జనం అందరూ కూడా ఓటర్లందరూ కూడా భావించారు. అంతేకాకుండా యువ ఓటర్లలో జగన్ నవరత్నాలు మంచి చైతన్యవంతంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎక్కువగా యువత జగన్ వైపు మొగ్గు చూపారు. చంద్రబాబు నాయుడు గారు పట్ల ప్రజల్లో చాలా సంతృప్తికరమైన వాతావరణం ఉంది. ఈవేళ ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయినాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గట్టి పోటీ వల్ల ఈలి నాని, కొట్టు సత్యనారాయణంలో ఎవరి ఓట్లకు గండి పడిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరు గెలిచినా ఇక్కడ అతి తక్కువ మెజార్టీతోనే గట్టెక్కుతారనే అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.